తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి జలవిద్యుత్ కేంద్రం శ్రీశైలంలో గత రాత్రి అగ్ని ప్రమాదం జరగడం దుర్భాంతి వ్యక్తం చేస్తా ఉన్నాను ఇప్పటికి అందులో 9 మంది సిబ్బంది చిక్కుకొని మరి వివరాలు తెలియకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాను ఈ విషయం తెలియగానే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ ఎన్డిఆర్ఎఫ్ ను పూర్తి సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి అందించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి అమిషా గారికి కూడా ఈ విషయాన్ని వెంటనే తెలియజేశాను వారు కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేసి అన్ని రకాల సహాయ సహకారాలు ఈ యొక్క రిలీఫ్ యాక్టివిటీలో కేంద్ర ప్రభుత్వం తరఫున అందించాలని కూడా వారు ఆదేశించారు ఆయక ప్రమాదంలో చిక్కుకుపోయినటువంటి 9 మంది విద్యుత్ శాఖ సిబ్బంది కూడా క్షేమంగా బయటికి రావాలని భగవంతుని కోరుతా ఉన్నాను ఈ యొక్క రిలీఫ్ యాక్టివిటీలో రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ రకమైనటువంటి సంఘటనలు ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ఆలోచన చేయాల్సిందిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి అండ్ అలానే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి।